ఊరు వాడ పల్లె పట్నం అంతా ఏకమైంది. బతుకమ్మ పాటలతో తెలంగాణ మారుమోగుతోంది. తెలంగాణ ప్రజల సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే పూల పండుగ బతుకమ్మ సంబరాలు మొదలయ్యాయి. ఎంగిరిపూల బతుకమ్మతో మొదలైన ఈ పండుగ సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. తెలంగాణలో పూల వసంతం మొదలైంది. బతుకమ్మ సంబరాల్ని మహిళలంతా వేడుకగా జరుపుకుంటున్నారు. తొలి రోజు ఎంగిరిపూల బతుకమ్మల్ని తీర్చిదిద్ది వేడుకలకు శ్రీకారం చుట్టారు. హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్ లో ఎంగిరిపూల బతుకమ్మ వేడుకల్ని ధూమ్ధామ్ గా నిర్వహించారు. మంత్రుల సతీమణులు ఈ సంబరాల్లో పాల్గొని ఆడిపాడారు. నల్గొండ జిల్లా నకరేకల్లో ఎంగిలిపూల బతుకమ్మ పండుగని మహిళలు వేడిగా జరుపుకున్నారు. భక్తి శ్రద్ధలతో పూజలు చేసి పాటలు పాడుతూ సందడి చేశారు. వనపర్తి జిల్లా కేంద్రంలో బతుకమ్మ వేడుకల్ని జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో మహిళలు బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను తెలిపే గొప్ప పండుగ బతుకమ్మ అని కలెక్టర్ అన్నారు. వరంగల్ జిల్లా కాశీబొగ్గలోని కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం బతుకమ్మలతో కిక్కిరిసి కనిపించింది. మహిళలంతా ప్రదర్శనగా బతుకమ్మ సంబరాలు చేసుకున్నారు. చిన్నారుల కోలాటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మహబూబాబాద్ లో ఎంగిలిపూల బతుకమ్మ వేడుక ఘనంగా జరుపుకున్నారు. పట్టణంలోని ప్రతి వీధిలో బతుకమ్మ సందడి కనిపించింది. ఆటపాటలు కోలాటాలతో మహిళలు సందడి చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మహిళలంతా బతుకమ్మని పేర్చి ఆడిపాడారు. చిన్నారులు యువతులు ఆటపాటలతో సందడి చేశారు. ఇక దుండిగల్లోని మరి లక్ష్మణ్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు అంబరానంటే విద్యార్థినులంతా ఆనందోత్సాహాల మధ్య వేడుక జరుపుకున్నారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు తెలియజేసే విధంగా వస్త్రధారణ ఆకట్టుకుంది. ఆ